నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీత కృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా సార్? గెలుస్తాడా లేదా? యాక్చువల్గా అయితే డిజన్ అది కూడా హైపోథెటికలే, అది కూడాను. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి చేశారు. అక్కడ కూడా ఆవిడ కూడా కాపు, స్ట్రాంగ్ కాపు, సీనియర్ కాపు. ఒకప్పుడు చిరంజీవి పార్టీ వంగా గీత. సో ఆ ప్రకారం ప్లస్ వైఎస్ఆర్సీపీ. సో ఈ యెల్లో మీడియా అన్న వాళ్ళు ఎలా బ్యాట్ చేశారంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎస్టీ ఎస్టీలు మాకు డబ్బులు అందలేదు అడిగి ఆ విజువల్ చేశారు. అది ఎన్ని చోట్ల జరుగుతున్నాయి యాక్చువల్గాను. అక్కడ ఇవ్వడానికి వీలు పడలేదో ఏం జరిగిందో మొత్తానికి, యు హావ్ నాట్ స్టిల్ రిసీవ్డ్ మనీ ఫర్ ఓటింగ్. అవును. వాళ్ళకేంటి, అసలుకి లేబర్గా వచ్చి అడుగుతారు, కొట్టుకుంటారు అక్కడ. అవి కూడా చూపించేశారు, ఇంక్లూడింగ్ ఈటీవీలో. ఇంకెవరు చూపిస్తారు, అలా చూపిస్తారు. ఈటీవీకి వేరే పని లేదు. ఈటీవీ ఓన్లీ షోస్ బ్యాడ్ అబౌట్ జగన్. ఈటీవీ, టీవీ ఫైవ్ అండ్ మహాటీవీ. సో వీళ్ళ ఉన్నదే దాని గురించి. సో ఆ విధంగా అక్కడ ఎవరు గెలుస్తారంటే అతను ఉంది. కాకపోతే కాపులు చాలా చాలా మంది యాంటీగా వేస్తారు అతను, ఫుల్ ఓట్ వేయరు. అయినా వేరే గతి లేదని చెప్పాను చాలా 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 ఛానల్స్లో. నేను చాలా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, కాపులకి వేరే గతి లేక ఈ చిరంజీవి ఇతనే పట్టుకున్నారు, ఇంకెవరు లేక. ఆ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరు లేక ఈ పవన్ కళ్యాణ్ని, అతను చిరంజీవి ఫ్యామిలీని పట్టుకుని వేలాడుతున్నారు. సో కాన్ఫర్ట్ పొజిషన్. సో అయినా కూడా వేద్దాం ఈసారి, లేకపోతే అతను కూడా మన ఎవరో సరదేశాయి వచ్చినప్పుడు రాజమండ్రిలోనే అక్కడ రూమ్లోను మన వాడు దొరికాడు, మన పవన్ కళ్యాణ్. యువర్ కాపుస్ విల్ లోడ్ అంటే, యాక్చువల్లీ ఐ డోంట్ బిలాంగ్ టు వన్ ఎనీ క్యాస్ట్, నేను అలా చేయను అని చాలా బహిర్గతంగా చాలాసార్లు చెప్పాడు. సో అదే అతనికి మైనస్, మైనస్ అయిపోయింది. ఇటువంటి వాటికి ఎదిగేస్తారు, కాపులకి పౌరుషం ఎక్కువ. సో వైక్ అమ్మాస్ 3% to 4% ఉన్న వాళ్ళు వాళ్ళే చీఫ్ మినిస్టర్గా ఉండాలని ఎందుకు కోరుకుంటారు? దెర్ ఇస్ యూనిటీ, దెర్ ఇస్ మనీ టు బై ద ఓట్స్ ఆఫ్ అదర్ క్యాస్ట్. రీపర్ 37% ఉన్నా వీళ్ళు అవ్వలంది, ఇతను అతను ఉపయోగించుకోలేకపోయాడు. చిరంజీవి ఉపయోగించుకున్నాడు కాబట్టి 17 కనీసం 18 సీట్లు వచ్చినాయి. లాస్ట్లో అబ్బుడిపోయాడు. అతని మీద యాక్చువల్గా చాలా కోపంగా ఉన్నారు కాపులు. సో కాపులందరూ నాకు వేస్తారు డెఫినెట్గాను, ఎస్టీ ఎస్టీలు కూడా కలిగిపోతా అనే దానికి ఎందుకు ఎక్కడ బ్రేక్ పడిందంటే, ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ దిస్ రిజర్వేషన్స్ అన్నాడు. యాక్చువల్గా కంప్లీట్లీ అగేనెస్ట్ రిజర్వేషన్కి నేను సపోర్ట్ చేస్తాను. రిజర్వేషన్స్కి ఎక్కడ ఉండాలంటే చదువుకోవడానికి ఎస్టీ ఎస్టీలకి ఇవ్వాలి. చదువుకున్న తర్వాత పరీక్షలు రాయడంలో అక్కడ ఒకటి ఐఏఎస్లను వాటిలను పెద్ద బుల్షిట్ అది. డాక్టర్లకి రిజర్వేషన్ ఇస్తాడు, ఎలా ఏ ఆపరేషన్ చేస్తాడు, 10 చెత్తరాకుడికి రిజర్వేషన్ చెప్తేనే. అక్కడ నేనే అగేనెస్ట్. ఎస్టీ ఎస్టీలు ఆదుకోవాలి అక్కడ ఫర్ దేర్ ఎడ్యుకేషన్ మానిటరీగా. అండ్ బిలో పావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీఎల్ అంటారు దాన్ని, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అందులో కమ్మాస్లో ఉంటారు, ముస్లిమ్స్లో ఉంటారు, మాలాలో ఉంటారు, మాదిగలో ఉంటారు, అందరిలో ఉంటారు. బిలో పావర్టీ లెవెల్ వాళ్ళని ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా పట్టుకోవచ్చు. వాళ్ళకి ఎవరికైనా చదువు కోసం ఇవ్వాలి. చదువుకున్న తర్వాత పరీక్షలు రాసే దాంట్లో కూడా ఇస్తారంటే ఎట్లా? నీకు 40 మార్కులు, వాడికి 50 మార్కులు, 60 మార్కులు వచ్చే వరకు బుల్షిట్ అసలు. ఎవడు చెప్పాడు? అంబేద్కర్ చెప్పాడా? నాన్ సెన్స్ అది. అంబేద్కర్ సార్ 10 ఇయర్స్ తర్వాత తీసిపోడేమో చెప్పాడు కాన్స్టిట్యూషన్. అది అలా చెప్పడు. ఇట్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఎవ్రీబడి హాజ్ రెస్పెక్ట్, బికాస్ 10 ఇయర్స్ వాడుకోండి, దాని తర్వాత మార్చుకోండి అన్నాడు. ఆ సిద్ధాంతంలో వెళ్తున్నాడు. అది బాగా కమ్యూనికేట్ చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్. నేను కంప్లీట్లీ ఐఎమ్ అగేన్స్ట్ రిజర్వేషన్ అనేది వేరే అర్థంగా చూపించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో అక్కడ మళ్ళీ అక్కడ బీజే ఎస్టీ ఎస్సీలు బ్యాక్అవుట్ అయిపోతారు. ఇప్పుడు కాపులు ఎలాగా బ్యాక్అవుట్ అయిపోయారు. కానీ కొంతమంది ఎందుకు వేస్తారంటే వేరే గతి లేదు, ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ దెమ్. వేరే ఇది లేక అతను పట్టుకున్నారనమాట ఎవరో చిరంజీవిని. కానీ చిరంజీవి ఎలా వెళ్ళిపోయాడు బయటికి, పవన్ కళ్యాణ్ ఒకటే ఉన్నాడు. ఇతను చూస్తే నాకు కాపులే ఉంది, నాకు అన్నీ కావాలన్నాడు. అన్నీ కావాలన్నప్పుడు అందరూ వేస్తారండి, నీకు అందరికీ అన్నీ కావాలని ఎవరంటే, యాజ్ ఫిల్మ్ స్టార్గా దే మైట్ లైక్ యూ, యూన్ ఐ లైక్. ఓకే, నా రిలేషన్షిప్ పక్కన పెట్టండి, బికాజ్ యూస్ టు కమ్ టు మీ ద బిగినింగ్ కాబట్టి కుర్రోడుగా నాకు తెలిసిన కథను అది పక్కన పెట్టండి, నైస్ పర్సన్. అతని యొక్క ఐడియాలజీ కూడా కరెక్టే, రిజర్వేషన్ ఎందుకు ఉండాలి?
ఎవరికి ఉండకూడదు. అన్లైక్ బీజేపీ సేయింగ్ మళ్ళీ ముస్లింస్ రిజర్వేషన్ లేదని, అక్కడ కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేపారు. అలా డైరెక్ట్ గా అనే బదులు ఎడ్యుకేషన్ కోసం వాటి కోసం అందరికి ఇస్తారు, ఈ మైనారిటీ క్యాస్ట్ అందరికీ. అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? అలా అనుకుండా వాళ్ళు అక్కసు ఎలా కక్కేశారు, ఆ ముస్లింస్ ఏమన్నట్టు వాళ్ళు ఓవర్సర్గా బ్యాడ్ అయిపోయారు. ఓకే, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్. అలా అనకూడదు ఇండియాలో ఉంటూ. అది బీజేపీ బ్యాడ్ అయిపోయింది. బీజేపీకి అతను ఇతను పెద్ద చదివే లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఓన్లీ అతను అలా అలా కొంచెం కొంచెం డెవలప్ చేసుకోవడం చెప్తే పెద్ద పొలిటికల్ థింకింగ్ ఉన్న ఏం కాదు. ఆ చెప్పేది కాస్త ఆడు ఎవడో ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఆడు చెప్తూ ఉంటాడు, అవి వింటూ ఉంటాడు తప్పితే అతనికి పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ కాదు. అది కూడా బయట పట్టుకొచ్చారు. టెన్త్ క్లాస్ అండి ఇతను అంటారు పెట్టాపురలో, టెన్త్ క్లాస్ కూడా చదువుకోలేదని. అదేం కాదు కానీ టెన్త్ క్లాస్ చదువుకోకపోతే ఈ స్పీక్స్ నౌ హీ హస్ డెవలప్డ్ హౌ టు స్పీక్ ఏ బెటర్ ఇంగ్లీష్ ఆల్సో. పర్లేదు, కొంతవరకే లిమిటెడ్ కంపెనీ అనబడుతుంది నాలెడ్జ్ లో, వాళ్ళందరూ లిమిటెడే. కరెక్ట్ గా మాట్లాడితే ఒకడు కూడా కరెక్ట్ గా మాట్లాడు. అదే మీకు అంటే ఏదో మేనేజ్ చేస్తారు. దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్, చాలా సార్లు అంటున్నాను దే ఆర్ నాట్ అట్ ఆల్ నాలెడ్జబుల్ ఇంక్లూడింగ్ చిరంజీవి, నాగబాబు అండ్ దిస్ ఫెలో. దేర్ ఆ ఎడ్యుకేషన్ ఆ ఇది లేదు. కాబట్టి ఇతని ఐడియాలజీ కరెక్ట్, పట్టుదల ఉన్న వ్యక్తి. రిజర్వేషన్స్ ఎవరికి ఉండకూడదు అనేది కరెక్టే. అలా డైరెక్ట్ గా అనకూడదు రిజర్వేషన్స్ కాదు, కానీ దేర్ షుడ్ బి బిలో పావర్టీ లేని ఉన్న అన్ని క్యాస్ట్లకి ఉండాలి. అండ్ ఆల్సో రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలి ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్. ఆ సిద్ధాంతంలో వెళ్తున్నాడు. అది బాగా కమ్యూనికేట్ చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్. నేను కంప్లీట్లీ ఐఎమ్ అగెన్స్ట్ రిజర్వేషన్ అనేది వేరే అర్థంగా చూపించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో అక్కడ మళ్ళీ అక్కడ ఎస్టీ ఎస్సీలు బ్యాక్అవుట్ అయిపోతారు. ఇప్పుడు కాపులు ఎలాగా బ్యాక్అవుట్ అయిపోయారు. కానీ కొంతమంది ఎందుకు వేస్తారంటే వేరే చెప్పలేదు ఇంకా, దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ దెమ్. వేరే ఇది లేక అతను పట్టుకున్నారనమాట ఎవరో చిరంజీవిని. కానీ చిరంజీవి అలా వెళ్ళిపోయాడు బయటికి, పవన్ కళ్యాణ్ ఒకటే ఉన్నాడు. ఇతను చూస్తే అబ్బా నా కాపులు ఏముంది, నాకు అన్ని కావాలి, అన్ని కావాలన్నాడు. అన్ని కావాలంటే అందరూ వేస్తారండి నీకు, అందరికీ అన్ని కావాలని ఎవరు అంటే యాజ్ ఫిల్మ్ స్టార్ గా దే మైట్ లైక్ యూ, యూన్ ఐ లైక్. ఓకే, నా రిలేషన్షిప్ పక్కన పెట్టండి బికాజ్ యూస్ టు కమ్ టు మీ ద బిగినింగ్ కాబట్టి కుర్రోడుగా నాకు తెలిసిన అతను, అది పక్కన పెట్టండి, ఇది నైస్ పర్సన్. అతని యొక్క ఐడియాలజీ కూడా కరెక్టే. రిజర్వేషన్ ఎందుకు ఉండాలి? ఎవరికి ఉండకూడదు. అన్లైక్ బీజేపీ సేయింగ్ మళ్ళీ ముస్లింస్ రిజర్వేషన్ లేదని, అక్కడ కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేపారు. అలా డైరెక్ట్ గా అనే బదులు ఎడ్యుకేషన్ కోసం వాటి కోసం అందరికి ఇస్తారు, ఈ మైనారిటీ క్యాస్ట్ అందరికీ. అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? అలా అనకుండా వాళ్ళు అక్కసు ఎలా కక్కేశారు, ఆ ముస్లింస్ ఏమన్నట్టు వాళ్ళు ఓవర్సర్గా బ్యాడ్ అయిపోయారు. ఓకే, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్. అలా అనకూడదు ఇండియాలో ఉంటూ. అది బీజేపీ బ్యాడ్ అయిపోయింది. బీజేపీకి అతను ఇతను పెద్ద చదివే లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఓన్లీ అతను అలా అలా కొంచెం కొంచెం డెవలప్ చేసుకోవడం చెప్తే పెద్ద పొలిటికల్ థింకింగ్ ఉన్న ఏం కాదు. ఆ చెప్పేది కాస్త ఆడు ఎవడో ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఆడు చెప్తూ ఉంటాడు, అవి వింటూ ఉంటాడు తప్పితే అతనికి పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ కాదు. అది కూడా బయట పట్టుకొచ్చారు. టెన్త్ క్లాస్ అండి ఇతను అంటారు పెట్టాపురలో, టెన్త్ క్లాస్ కూడా చదువుకోలేదని. అదేం కాదు కానీ టెన్త్ క్లాస్ చదువుకోకపోతే ఈ స్పీక్స్ నౌ హీ హస్ డెవలప్డ్ హౌ టు స్పీక్ ఏ బెటర్ ఇంగ్లీష్ ఆల్సో. పర్లేదు, కొంతవరకే లిమిటెడ్ కంపెనీ అనబడుతుంది నాలెడ్జ్ లో, వాళ్ళందరూ లిమిటెడే. కరెక్ట్ గా మాట్లాడితే ఒకడు కూడా కరెక్ట్ గా మాట్లాడు. అదే మీకు అంటే ఏదో మేనేజ్ చేస్తారు. దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్, చాలా సార్లు అంటున్నాను దే ఆర్ నాట్ అట్ ఆల్ నాలెడ్జబుల్ ఇంక్లూడింగ్ చిరంజీవి, నాగబాబు అండ్ దిస్ ఫెలో. దేర్ ఆ ఎడ్యుకేషన్ ఆ ఇది లేదు. కాబట్టి ఇతని ఐడియాలజీ కరెక్ట్, పట్టుదల ఉన్న వ్యక్తి. రిజర్వేషన్స్ ఎవరికి ఉండకూడదు అనేది కరెక్టే. అలా డైరెక్ట్ గా అనకూడదు రిజర్వేషన్స్ కాదు, కానీ దేర్ షుడ్ బి బిలో పావర్టీ లేని ఉన్న అన్ని క్యాస్ట్లకి ఉండాలి. అండ్ ఆల్సో రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలి ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్.